ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం సేమ్ టు సేమ్ ఇదే పద్ధతిలో అమరావతి భూములను బాబు అండ్ బ్యాచ్ దోచేసుకుంది. ఇది మనకు తెలిసిన విషయమే. కాకపోతే బాబు అండ్ బ్యాచ్ దోపిడీ ఇక్కడితో అయిపోలేదు. అమరావతి భూముల నుంచి కరకట్టపై బాబు ఇల్లు వరకు అంతా క్విడ్ ప్రోకో నడిచింది. నీకిది నాకది అన్నట్టుగా పచ్చ దొంగల ముఠా పంచేసుకుంది. అడుగడుగున అమరావతిని కొల్లగొట్టిన పచ్చ ముఠా ఇన్నర్ రింగ్ రోడ్లో లింగమనేని నారాయణకు లబ్ధి. ప్రతిగా కరకట్ట నివాసం కానుకగా పొందిన పచ్చ బాబు సిట్టు దర్యాప్తులో నిప్పుగారి నిజ స్వరూపం బట్టబయలు. బిట్టు బిట్టులో అంతులేని అవినీతికి పాల్పడిన నారా బ్యాచ్. అమరావతి పేరుతో లక్షల కోట్ల దోపిడీకి పచ్చ ముఠా స్కెచ్. అధికారం ఉన్నది కేవలం దోచుకోవడానికి అన్నట్లుగా సాగిపోయింది నాటి చంద్రబాబు పాలన. రాజధాని పేరుతో దారుణంగా దోచుకున్నారు. అమరావతిని కామధేనువుగా మార్చి దోపిడీకి పాల్పడ్డారు. ముందుగానే రాజధాని ఎక్కడ అనేది లీక్ చేసిన బాబు తన బ్యాచ్తోనే ఆ భూములు కొనిపించారు. అలా వారికి లాభం చేకూర్చినందుకు ప్రతిగా తాను మరో రూపంలో లాభం పొందారు. దీన్నే క్విడ్ ప్రోకో అంటారు. అమరావతి విషయంలో బాబు అండ్ బ్యాచ్ చేసింది ఇదే. అమరావతిలోని సీడ్ క్యాపిటల్లో నారాయణ బినామీల పేరిట ఉన్న 75,888 చదరపు గజాల స్థలాలు టీడీపీ భాగోతానికి నిదర్శనమని నిర్ధారణ అయింది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే చంద్రబాబు, నారాయణ, లింగమనేని, వారి బంధువులు, బినామీలు భారీ భూ దోపిడీకి బరితెగించారని ఆధారాలతో సహా వెల్లడైంది. వీళ్లను దొంగల ముఠా అనేది ఊరకనే కాదు, అవినీతి అక్రమాల భాగోతం మొత్తం సిట్టు బట్టబయలు చేస్తోంది. అటు సుప్రీంకోర్టు అనుమతితో సిట్టు దర్యాప్తునికి అడ్డంకులు కూడా తొలగిపోయాయి. దీంతో అమరావతిలో తీగలాగితే కరకట్టపై బాబు ఇంట్లోని పిట్ప్రోకో డొంక కదులుతోంది. మాయల ఫకీరు ప్రాణాలు 7 సముద్రాల అవతల రామచిలకలో ఉన్నట్టుగా మన అవినీతి మాయల మరాఠీ బాబుగారి 6 ప్రాణం అమరావతిలో ఉంది. రాజధాని పేరుతో అక్కడ లక్షల కోట్ల ప్రజాధనాన్ని మింగేయాలని చూశారు. దీనికోసం రాజధాని ల్యాండ్ పోలింగ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో పచ్చ ముఠా అక్రమాలకు పాల్పడింది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే చంద్రబాబు, నారాయణ భారీగా అవినీతికి పునాది వేశారు. నాడు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే అప్పటి టీడీపీ ప్రభుత్వం సింగపూర్కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్తో ఒప్పందం చేసుకుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం కనీసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకుండా సింగపూర్ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో అడ్డగోలుగా పువ్వుల్లో పెట్టి అప్పగించేశారు. అందుకే చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే మాస్టర్ ప్లాన్ను సింగపూర్ కంపెనీ రూపొందించింది. ఇదిగో ఇక్కడే చంద్రబాబు ఫిట్ప్రోకోకు తెరలేపారు. లింగమనేని రమేష్, లింగమనేని రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్, చంద్రబాబు బినామీలకు చెందిన భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా వారి భూముల వెలుపల నుంచే ల్యాండ్ పూలింగ్ చేసేలా మాస్టర్ ప్లాన్ను తయారు చేశారు. అందుకు ప్రతిగా చంద్రబాబు కుటుంబానికి లింగమనేని కుటుంబం భారీగా ప్రతిఫలాన్ని ముట్టచెప్పింది. కరకట్టపై బాబు నివాసం ఉంటున్న ఇల్లు అందులో భాగమే. నైతికంగా గానీ ఒక నాయకుడుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాను, లేదంటే రాజకీయంగా ప్రజలు తప్ప నా మనసులో వేరే వాళ్ళకి అవకాశం ఉండదు ఆలోచించాలనే పెద్ద మనిషి. అడ్డగోలుగా ఒక అక్రమ కట్టడంలో పైసా రెంట్ ఇవ్వకుండా అతను ఎందుకు ఉండనిచ్చాడు, ఇతను ఎందుకు ఉన్నాడు, ఏ రకంగా అట్లా అది కరెక్టేనా? ఓ బాధ్యత కలిగిన నాయకుడు తాను అక్రమాలను తొలగించాల్సింది పోయి దాన్ని అడ్డాగా చేసుకుని అక్కడే కూర్చొని పాము కదా పుట్టలు పోయి చేరినట్టు ఇప్పటికే అక్కడే ఉంటూ ఇండిపెండెన్స్ వచ్చి 70 ఏళ్ల తర్వాత రాచరికం కాదు లేకపోతే పాలెగాళ్ల రాజ్యం కాదు, ఇది చట్టము రాజ్యాంగం ఉండాల్సిన చోట అడ్డగోలుగా ఒక నాయకుడు పోయి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక ఇల్లు కబ్జా చేసుకుని ఆ ఇల్లు తన కింద పెట్టుకోవడం. లింగమనేని రమేష్ అనే వ్యక్తి నేను దేశభక్తి కాబట్టి దేశభక్తునిగా ప్రభుత్వానికి ఆ బిల్డింగ్ ఇచ్చానడం. ప్రభుత్వానికి ఇస్తే ఈయన పవర్లోంచి దిగగానే రాజీనామా ఖాళీ అన్నా చేయాలి, ప్రభుత్వానికి అప్పచెప్పాలి, ఆ పని ఈయన చేయకపోవడం. చంద్రబాబు, లింగమనేని ఫిట్ ప్రోకో కింద పరస్పరం భారీగా అవినీతికి పాల్పడినట్టు సిట్టు విచారణలో స్పష్టమైంది. లింగమనేని కుటుంబ సభ్యులకు చెందిన భూములు ల్యాండ్ పోలింగ్ పరిధిలోకి రాకుండా చేసినందుకు గాను బాబుకు భారీగానే ముట్ట చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కానుకుని ఉన్న భూములను హెరిటేజ్ ఫుడ్స్కి ఇవ్వడమే కాదు, లింగమనేనికి చెందిన కృష్ణానది కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూడా చంద్రబాబుకి ఇచ్చారు. పక్కా క్విట్ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసం చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చేశారన్నది దర్యాప్తులో వెల్లడైంది. ఇది అద్దె ఇల్లే అని వాదిస్తున్న 2017 నుంచి తాను ఉంటున్న కరకట్ట నివాసానికి అద్దెను లింగమనేని కుటుంబానికి చెల్లించినట్టు ఎక్కడా బ్యాంకు లావాదేవీలు లేవు. చంద్రబాబు నుంచి తీసుకున్న అద్దెకు లింగమనేని ఎక్కడా జీఎస్టీ చెల్లించనే లేదు. అంటే ఈ లెక్కన ఇంటి అద్దె అలవెన్స్ ప్రజాధనం నుంచి తీసుకుంటున్న బాబు తాను నివసిస్తున్న ఇంటికి మాత్రం అద్దె చెల్లించడం లేదన్నది స్పష్టమైంది.
అయిన 15 ఏళ్ల సీఎం 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే బాబు అద్దె ఇంట్లో ఉన్నారంటే నమ్మేదెవరు? ఈ క్విట్ ప్రోకు కథ ఏంటని ప్రశ్నిస్తే కరికట్ట నివాసంపై న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు లింగమనేని కూడా యత్నించారు. తాను దేశభక్తితోనే కరికట్ట నివాసాన్ని అప్పటి ప్రభుత్వానికి ఉచితంగా వాడుకునేందుకు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అసలు దేశభక్తికి బాబుకు ఉచితంగా ఇల్లు ఇవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా? వినేటోడుంటే ఈ బాబు అండ బ్యాచ్ ఏదైనా చెప్తుంది. సిబిసిఐడి విచారణ చేస్తుంది. విచారణలో తప్పులు కేవలం ఒక లింగమనేని రమేష్ ఒక్కడదే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ అటాచ్ చేశారు. లింగమనేని రమేష్ అని ఆయన రెండావులు దూడలా కనబడతాడు మనకి. అటు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంటాడు. కోట్ల విలువైన ఆస్తిని లచ్చలకి ఇచ్చేస్తాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఊరికే ఇచ్చేస్తాడు. అక్కడ ఇక్కడ 10 ఏళ్ళ నుంచి ఇద్దరిని బాగా ఇద్దరికి పాలిచ్చే ఆవు కదా లింగమనేని రమేష్. ఎవరెవరైతే తప్పులు చేశారో వారిని దోషులుగా చేయటం జరుగుతుంది. అంతకుమించి ఈ ప్రభుత్వం వేరేగా ఆలోచించే పని లేదు. తప్పులు జరిగినాయని చెప్పని సాక్ష్యాలతో సహా మంగళగిరి శాసనసభ్యులు పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్ విచారణలో తప్పులు జరిగినాయని చెప్పని రుజువైనాయని చెప్పని ప్రభుత్వం జీవో ఇచ్చింది. 2 జీవోలు ఇచ్చారు. ఎవరెవరు ఆస్తులు అటాచ్ చేస్తూ అని చెప్పని. అమరావతి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు నానుకుని ఉన్న భూమిని హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తుంది. ఆ పేరుతో భూమిని హెరిటేజ్ ఫుడ్స్కు బదలాయించారు. ఆ మేరకు అప్పట్లోనే నారా లోకేష్ డైరెక్టర్గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. సీడ్ క్యాపిటల్ని తమ అవినీతికి కేరాఫ్గా మార్చేశారు. ఆ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరుగుతాయి కాబట్టి సీడ్ క్యాపిటల్ను పూర్తిగా తమ వాటా భూములే ఉండేటట్టుగా చంద్రబాబు నారాయణ పన్నాగం పన్నారు. అమరావతిలో 75 మీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించడంలో చంద్రబాబు నారాయణ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. లింగమనేని కుటుంబం హెరిటేజ్ ఫుడ్స్ నారాయణ విద్యా సంస్థల సమీపం నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా స్కెచ్ వేశారు. సిట్టు దర్యాప్తులో ఈ అవినీతి వ్యవహారం మొత్తం బట్టబయలవుతోంది. కరికట్టపై ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ను అటాచ్ చేస్తుంది. ఇక్కడితో కథ అయిపోలేదు. మున్ముందు జరిగే లోతైన దర్యాప్తులో బాబు అండ బ్యాచ్ చేసిన మరిన్ని అవినీతి అక్రమాలు వెలుగులోకి రావడం ఖాయం. ఆ బాబు అండ బ్యాచ్కి మరిన్ని షాకులు తగలడం ఖాయం.